కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రక్షణ, డెలివరెన్స్. దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. డానియేల్, ద లార్డ్ హోమ్ యూ సర్వ్ డే అండ్ నైట్, కుడ్ హీ డెలివర్ యూ? ఈ ప్రశ్న బబులోను దేశంపై రాజుగా ఉన్నటువంటి వ్యక్తి డానియేల్ను అడుగుతున్నాడు. డానియేలు బబులోను దేశంలో ఎంతో ఘనత పొందుకున్నాడు, ఆధిక్యత పొందుకున్నాడు. రాజు యొద్ద నమ్మకత్వం, మంచి పేరు, ఘనత పొందుకున్నాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని తప్పించేదను, అతడు నన్ను ప్రేమించుచ్చి ఉన్నాడు గనక నేను అతనిని ఘనపరిచేదను. దానియేలు దేవుని నామాన్ని ఎరిగినటువంటి వానిగా ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉన్నాడు. అందువల్ల దేవుని చేత దానియేలు హెచ్చింపబడ్డాడు, దేవుని చేత ఘనపరచబడ్డాడు. ఇజ్రాయెల్ దేశంలో నుండి, యెరూషలేము దేశంలో నుండి నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు యెరూషలేము ప్రాకారముల చుట్టూ గొప్ప దండు మోహరించి యెరూషలేములోని యూదులందరినీ కూడా నెబుకద్నెజరు దాసులుగా, బానిసలుగా చెరకు బబులోను దేశం తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ బబులోను దేశమునకు కొనిపోబడినటువంటి, బానిసలుగా తీసుకొని పోబడినటువంటి యూదులైనటువంటి బాలూరులో దానియేలు ఒకనిగా ఉన్నాడు. బబులోను దేశపు రాజు తన సంస్థానంలో ఉన్నటువంటి మంచి చురుకుదనము, జ్ఞానము, తెలివి, సౌందర్యము కలిగినటువంటి యవనస్తుల్ని ఎంపిక చేసి మంచి శిక్షణ, మంచి తర్ఫీదు వారికిచ్చి తన సంస్థానంలో, తన రాజ్యంలో, తన సభలో ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి పదవిని వారికి ఇచ్చులాగిన మంచి తర్ఫీదు, మంచి శిక్షణ ఇచ్చుటకు కొంతమందిని బబులోను దేశపు రాజు నియమించాడు. ఎంపిక చేయబడినటువంటి యవనస్తుల్లో యూదా దేశం నుండి, ఇజ్రాయెల్ దేశం నుండి దాస్యానికి, బానిసత్వానికి చెరకు కొనుకోబడినటువంటి యవనస్తుల్లో ఒకడిగా దానియేలు ఉన్నాడు. అయితే ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి యవనస్తులందరిలో కూడా దానియేలు ఎంతో వ్యత్యాసం కలిగినటువంటి వానిగా ఉన్నాడు, ఎంతో జ్ఞానము కలిగినటువంటి వానిగా ఉన్నాడు.
తన తరం వారందరిలో కూడా ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వారందరితో కూడా పోలిస్తే దానియేలు పదంతల జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎంతో జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద, యేసుక్రీస్తు ప్రభు యొద్ద దాచిబడి ఉన్నాయి. దానియేలుకు దేవుని వాక్యమును ధ్యానించే అనుభవం ఉన్నది. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఉన్నది. అట్లాగనే దినమునకు ముమ్మార్లు దేవుని సన్నిధిలో మోకరించి బానిసగా చెరకు కొనుకోబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దానియేలు తన అనుదిన వాడుక చొప్పున తన గృహంలోని కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరచి మోకరించి సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రార్థన చేసేవానిగా ఉన్నాడు. క్రమంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అందువలన దానియేలు దేవునికి బహుప్రియునిగా ఉన్నాడు. దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారిని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సృష్టికర్త అయినటువంటి దేవుడు బాగా ఎరుగును. దానియేలు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, కేవలం గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించేవానిగా ఉండుటను బట్టి ఎంతగా హెచ్చించబడ్డాడు చూడండి. ఇజ్రాయెల్ దేశం అంతటిపై రాజుగా దావీదు హెచ్చించబడ్డాడు. దేవుని ఎదుట మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ టెస్టిఫైయింగ్ రిగార్డింగ్ డేవిడ్. లైక్ వైజ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ టెస్టిఫైయింగ్ రిగార్డింగ్ డానియల్. డానియల్ ఈజ్ వెరీ మచ్ బిలవ్డ్ టు మీ. దానియేలు దేవునికి ఎంతగానో ప్రియునిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో నుంచి, యెరూషలేములో నుంచి శత్రువుల చేత, నెబుకద్నెజర్ చేత చెరగా తీసుకొని పోబడినటువంటి యూదుల్లో ఒకనిగా దానియేలు ఉన్నాడు. బాల్యం నుండి కూడా దేవుని ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యంలో శ్రద్ధ కలిగినటువంటి వానిగా, ధర్మశాస్త్రమందు ఆనందించేవానిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా దానియేలు ఉన్నాడు. అందువలన అతడు నా నామం ఎరిగినటువంటి వాడు గనక నేను అతనిని తప్పించేదను, అతడు నన్ను ప్రేమించొచ్చు ఉన్నాడు గనక నేను అతనిని ఘనపరిచేదను అని కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్లు దానియేలుకు శ్రమ కలిగినప్పుడు, ప్రమాదం కలిగినప్పుడు, ప్రాణాపాయం కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు దేవుడు దానియేలును తప్పించాడు. బబులోను దేశంపై రాజుగా ఉన్నటువంటి ఆ రాజు దానియేలును ఎంతగానో హెచ్చించాడు. దానియేలుకు కలిగినటువంటి దైవ జ్ఞానాన్ని బట్టి, రాజు కనినటువంటి కళ యొక్క భావమును చక్కగా చెప్పుటను బట్టి, ఒకనొక సందర్భంలో నెబుకద్నెజరు ఒక కళ కంటాడు. అతడు కనినటువంటి కళ అతడే మర్చిపోతాడు. ఆ కళను బట్టి అతని హృదయం ఎంతగానో దుఃఖంతో నిండి ఉంటుంది. కలవరపడుతూ ఉంటాడు నిద్ర మేలుకున్న తర్వాత. నేను కళ కన్నాను, ఆ కళను బట్టి నేను హృదయంలో కలత చెందాను, దుఃఖపడ్డాను, మనోవిచారం కలిగింది, ఆ కళ ఏమిటి అనున్నది నేను మర్చిపోయాను. ఈ సమస్త బబులోను సంస్థానాల్లో
గారడీ విద్య కలిగినటువంటి వారు, పాండిత్యం కలిగినటువంటి వారు, శాస్త్రులు, నిష్ణాతులు, మంత్రజ్ఞులు అందరూ కూడా సమకూర్చబడాలి అని మంత్రతంత్రాలు ఎరిగినటువంటి వారిని, గారడీ విద్య కలిగినటువంటి వారిని, సకలమైనటువంటి శాస్త్రాల్లో పాండిత్యం నైపుణ్యం కలిగినటువంటి వారిని రాజు సమకూర్చాడు. సమకూర్చి నేను ఒక కళ కన్నాను, ఆ కళను నేను మర్చిపోయాను. నేను కలిగినటువంటి కళను, ఆ కళ యొక్క భావాన్ని మీరు నాకు తెలియపరచాలి, లేకపోతే నేను మిమ్మల్ని సంహరిస్తాను, మీ ఇండ్లు నేను పెంటకుప్పగా చేస్తాను అని రాజు వారిపై ఎంతగానో ఆగ్రహపడ్డాడు. రాజు సముఖంలో ఉన్నటువంటి గొప్ప మంత్రజ్ఞులు, తంత్రజ్ఞులు, మాంత్రికులు, బబులోను సకలమైనటువంటి విద్యలో నిష్ణాతులైనటువంటి వారు, రాజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎంతో కష్టతరమైనది. మేమే కాదు, ఈ బబులోన్ దేశం అంతట్లో ఏ మనుష్యుడు కూడా రాజు అడుగుతున్నటువంటి ఈ విషయాన్ని తెలియపరచలేడు. దేవుని యొక్క నివాసం మనుష్యులతో ఉంటుందా? దేవదత్తులు మనుష్యులతో నివసిస్తారా? రాజు అడుగుతున్నటువంటి ఆ విషయం దేవునికి ఎరుకు, కానీ మనుష్యులకి ఎవరికి కూడా తెలీదు. మీరు కనినటువంటి కళ మీరు మర్చిపోయినారు, ఆ కళను, ఆ కళ యొక్క భావాన్ని అడుగుతున్నారు. ఇది ఏ మంత్రజ్ఞుడు, ఏ తంత్రజ్ఞుడు, ఏ మాంత్రికుడు, ఏ గారడి విద్య కలిగినటువంటి వాడు, ఏ శకునగాండు ఎవరు కూడా తెలుపులేరు అని ఐగుప్తు దేశంలోని పండితులు, శాస్త్రజ్ఞులు, నిష్ణాతులు అందరూ కూడా చెప్తారు. అప్పుడు నెబుకద్నెజరు వారిపై ఎంతగానో ఆగ్రహించి వారిని సంహరించడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఈ సమాచారం ఆ దేశంలో రాజు యొక్క ఆస్థానంలో మంత్రిగా ఉన్నటువంటి దానియేలునకు తెలుస్తుంది. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దానియేలుకు ఆ రహస్యము బయలుపరచబడుతుంది. ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్. రహస్యములను బయలుపరచుట దేవుని వశము, మరుగైనటువంటి సంగతులను బయలుపరచుట దేవుని వశము. జలముల్లో మనం నీటిని చూస్తున్నాం పైన, ఆ నీటిలో ఉన్నటువంటి విషయాలను, ఆ నీటిలో ఉన్నటువంటి జీవరాశులను మనం చూడగలుగుతున్నామా? ఇప్పుడు అనేకమైనటువంటి నదులు, సముద్రాలు చూస్తున్నాం, వాటి లోపల ఉన్నటువంటి జీవరాశులు, వాటి లోపల అదృశ్యమైనటువంటి వస్తువులు మన కంటికి కనపడవు కదా, కానీ దేవుని దృష్టికి మరుగైనది ఏమన్నా ఉన్నదా? నేను ఆకాశమునకు రెక్కలు కట్టుకుని ఎక్కిపోయినా అక్కడ నీవు నన్ను చూస్తున్నావు. నేను సముద్రాగాధ జలములోనికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీవు నన్ను చూస్తున్నావు. నీ దృష్టి నుండి ఏది కూడా నన్ను మరుగు చేయ జాలదు అని దావీదు ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవునితో అటువంటి అన్యోన్య సహవాసం దావీదు కలిగి ఉన్నాడు కదా. దినమునకు 7 దావీదు దేవుణ్ణి స్తుతించేవానికి ఉన్నాడు. దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి రోజుకు 7 దావీదు దేవుణ్ణి స్తుతించేవానికి ఉన్నాడు. ఎప్పుడు? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, గొర్రెల దొడ్డిలో నుంచి హెచ్చించబడి ఇరుకు నుండి విశాలతలోనికి, లేముల నుండి సమృద్ధిలోనికి, దుఃఖంలో నుంచి ఆనందంలోనికి, భయములో నుండి ధైర్యంలోనికి లేవనెత్తబడి ఇజ్రాయెల్ దేశం అంతటిపై కూడా రాజుగా నియమించబడిన తర్వాత కూడా దానియేలు
దేవుని పట్ల యథార్థ హృదయం కలిగినటువంటి వానిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించే వానిగా ఉన్నాడు, దేవుని యొక్క విచారణ చేసే వానిగా ఉన్నాడు. అందువల్ల దావీదు యొక్క సింహాసనం స్థాపించబడింది. అతడు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా దావీదు కాపుదలు పొందాడు, రక్షణ పొందాడు, క్షేమం పొందాడు. యుద్ధ దినమున నా తల కాయవాడు నీవే, ఏ అపాయం కలగకుండా, శత్రువుల వల్ల ఏ ప్రాణహాని కలగకుండా దావీదును అతడు వెళ్ళినటువంటి ప్రతి యుద్ధంలో కూడా దేవుడు కాపాడాడు. దావీదు దేవుని పట్ల ఎట్లా శ్రద్ధ భయభక్తులు కలిగి ఉన్నాడో, దేవుని వాక్యాన్ని ఎట్లా దేవరాత్రాలు ధ్యానించామనుకున్నాడో, దానియేలు కూడా అట్లనే తనున్నటువంటి సొంత దేశంలో నుండి బానిసగా బబులోనికి తీసుకొని పోబడినా కూడా తనున్నటువంటి ఆ బబులోని చెరలో దేవుని ఎడల నమ్మకస్తునిగా ఉన్నాడు. దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు గనుక అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు గనుక నేను అతనిని తప్పించదును, అతడు నన్ను ప్రేమించి చూనాడు గనుక నేను అతనిని కనపరచదును, హెచ్చించదును అని దేవుడు వాగ్దానం చేసినట్లు దానియేలు దేవుణ్ణి ఎరిగి ఉండుటను బట్టి, ప్రేమించటను బట్టి దానియేలు తప్పించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. తన వాడుకు చెప్పిన అనుదినమో దినమునకు 3 సార్లు తన గృహంలోనికి వెళ్ళి ప్రార్థనా గది యొక్క తలుపులు మూసుకుని యెరూషలేము తట్టు తన కిటికీ తలుపులు తెరిచి యెరూషలేములో ఆలయం ఉండేది. నెబుకద్నెజర్ ఎప్పుడైతే దండతో వచ్చాడో ఆలయం సమూలంగా ధ్వంసం చేయబడింది, ఆలయం కూల్చివేయబడింది. సొలొమోను కట్టినటువంటి ఆలయం, ఆలయంలో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి సమృద్ధి, ఐశ్వర్యము, బంగారము, వెండి ఆలయం కొరకు చేయబడినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులన్నీ కూడా బబులను దోచుకుని పోబడ్డాయి. అయినప్పటికీ కూడా నిజాలయమైనటువంటి దేవుని యొక్క సింహాసనము యెరూషలేములో సియోను కొండ మీద ఉండుటను బట్టి, సియోను ఆయన సింహాసనం గనక, ఆయన రాజ్య పరిపాలన స్థానం గనక, ఇజ్రాయెల్ దేశపు రాజుల యొక్క అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి, పాపమును బట్టి, బలాత్కారమును బట్టి, దేవుడు చేసినటువంటి ప్రమాణమును బట్టి యెరూషలేము దండుల చేత, శత్రు సైన్యం చేత చుట్టబడి ఆలయం ధ్వంసం చేయబడింది. మనష్షే చేసినటువంటి పాపము క్షమించుటకు దేవునికి మనస్సు లేకపోయింది. ఇంచుమించు 52 సంవత్సరాల కంటే ఎక్కువ సమయాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి మనష్షే యెరూషలేమును బలాత్కారంతో, నిర్దోషుల రక్తంతో నింపాడు. మనష్షే చేసినటువంటి ఆ దోషం, ఆ బలాత్కారం, ఆ పాపం దేవుడు చూశాడు. దాని యొక్క శిక్షగా యెరూషలేము దండ్లు చేత చుట్టబడి బబులోను చెరకు యూదులందరూ కూడా వెళ్ళిపోయినారు. చెరకు తీసుకొని చెరకు పోయినటువంటి స్థితిలో, దాస్యంలో, బానిసత్వంలో ఉన్నటువంటి దానియేలును దేవుడు ఎంతగానో హెచ్చించి నెబుకద్నెజరు యొక్క రాజ్య సభలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉండులాగిన తన తరం వారందరిలో కూడా 10 అంతుల జ్ఞానాన్ని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. ఏ మంత్రజ్ఞులు, ఏ తంత్రజ్ఞులు, ఏ గారడి వారు, ఏ శకునుగాండ్రు తెలుపలేనటువంటి మరుగైనటువంటి సంగతులను దేవుడు దానియేలునకు బయలుపరిచాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నెబుకద్నెజరు పొందుకున్నటువంటి ఆ కళ, ఆ కళ యొక్క భావము చక్కగా దేవుడు దానియేలుకు ప్రార్థనలో బయలుపరిచినప్పుడు దానియేలు నెబుకద్నెజరుతో చెప్తున్నాడు, ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్, రహస్యమైనటువంటి సంగతులు దేవుని వశములో ఉన్నవి.
ఓ రాజా, నీవు అడుగుతున్నటువంటి మర్మము ఏ మనుష్యుడు కూడా తెలియపరచలేడు, కానీ దేవునికి సమస్తము సాధ్యం, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీవు కానినటువంటి కళ, దీని భావము ఇది అని దానియేలు బయలుపరుస్తాడు. అట్లాగనే బబులోన్ దేశంలో దానియేలు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయుటకు దేవుని చేత ప్రత్యేకించబడ్డాడు. దానియేలు ప్రార్థించిన వెంటనే పరలోకం నుండి దేవుడు జవాబిచ్చేవాడు. దేవుని యొక్క దూత దానియేలు దగ్గరకు వచ్చి దేవుని యొక్క జవాబులు, ప్రార్థనకు జవాబులు తీసుకుని వచ్చేది. దేవుని యొక్క దూత దానియేలుతో చెప్తున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడు, నీవు ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరముగా, జవాబుగా నేను దేవుడిచ్చినటువంటి ఆ ప్రార్థన యొక్క జవాబును నేను నీ యొద్దకు తీసుకుని వచ్చుచున్నటువంటి మార్గంలో మధ్యాకాశముందున్నటువంటి సాతానుడి యొక్క సమూహము ఆటంకపరచుటను బట్టి నేను ప్రార్థన యొక్క జవాబుని యొద్దకు తీసుకుని రావడానికి ఆటంకపరచబడ్డాను. అయితే నీవు ప్రార్థించిన వెంటనే కూడా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు నీవు ప్రార్థించిన వెంటనే నీ ప్రార్థనకు జవాబిచ్చాడు అని పరలోకం నుండి దూత దానియేలుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. కాబట్టి మన ప్రార్థనలు, మనం దేవుని సన్నిధిలో మోకరించి చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతున్నది. ఆ ప్రార్థన యొక్క ఫలం నిశ్చయంగా, జవాబు, ఆ ప్రార్థనకు జవాబు మనం నిశ్చయంగా పొందుకుంటాం. అది ఏ ప్రార్థన అవసరత అయినా సరే. ఇట్లా ఆ బబులోను దేశంలో ఎంతగానో దానియేలు రాజు చేత హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. దానియేలు కలిగినటువంటి ఘనతను బట్టి, మంచి పేరును బట్టి, ఖ్యాతిని బట్టి, పదోన్నతిని బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గారడీ వారి కంటే, శకునగాండ కంటే, మంత్రతంత్రజ్ఞుల కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో దానియేలును రాజు పెట్టాడు. ఆ సభలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి మంత్రులు, ఇతర సంస్థానాల మీద అధిపతులుగా ఉన్నటువంటి మంత్రులు దానియేలును చూచి అసూయపడ్డారు. ఎట్లాగైనా సరే దానియేలును రాజు చేత అవమానం కలిగినట్లు చేయాలి, దానియేలుకు కీడు చేయాలి, దానియేలుకు సిగ్గు కలుగు చేయాలి, కించపరచాలి, అవమానపరచాలి అని దానియేలుతో పాటు రాజు యొక్క సభలో ఉన్నటువంటి ఇతర మంత్రులు దానియేలు ఏదైనా తప్పు, ఏదైనా లోపం పట్టుకోనాలి అని వెతికేవారుగా ఉన్నారు. అయితే దానియేలు దేవునియందు ప్రార్థించేవానిగా ఉండుటను బట్టి, క్రమం కలిగినటువంటి వానిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉండుటను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ చక్కని త్రోవలో దానియేలును నడిపిస్తున్నది. మనం దేవుని సన్నిధిలో క్రమంగా ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు మనం సుబుద్ధి కలిగినటువంటి వారంగా ఉంటాం, జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉంటాం, మన ప్రవర్తన అంతట్లో కూడా మనం తప్పిపోకుండా ఉంటాం. యవనస్తులు దేని చేత తన ప్రవర్తన శుద్ధి చేసుకొనగలడు? యవనస్తులు దేని వలన తమ నడత శుద్ధి చేసుకొనగలరు? నీ వాక్యాన్ని జాగ్రత్తగా చదివి దాని ప్రకారంగా జీవించటం వల్లే కదా అని దావీదు చెప్తున్నాడు. యవన ప్రాయంలో ఉన్నటువంటి దావీదు ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించాడు. దానియేలుపై అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి రాజభోజనం, ఆహార పానీయాలు దానియేలుకు నియమించినప్పుడు ఇతర బాలురితో, ఇతర యవనస్తులతో మంచి ఆహారాన్ని, రాజు భోజించే మాంసాహారాన్ని, రాజు భోజించే ద్రాక్షారసాన్ని దానియేలుకు ఏర్పాటు చేసినప్పుడు దానియేలు చెప్తూ ఉన్నాడు అతనిపై అధికారిగా ఉన్నటువంటి వ్యక్తితో, నేను రాజు భుజించు ఆహారాన్ని నేను భుజించి మాంసాహారాన్ని, మత్తు పానీయాల్ని తాగి నేను అపవిత్రపరచుకోను, నన్ను నేను నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోనను, నాకు శాకధాన్యాదులు ఇప్పించవలను అని కోరినప్పుడు, నీవు శ్రేష్టమైనటువంటి రాజభోజనం తినకుండా, మాంసాహారము తినకుండా, ద్రాక్షారసం త్రాకకుండా ఉండినట్లయితే ఇతర యవనస్తులతో పోలిస్తే ఈ ఎంపిక జరుగుతున్నది,
రాజు యొక్క సభలో సభాముఖ్యులుగా ఉండడానికి ఎంపిక జరుగుతున్నది. మిగిలిన యవనస్తులతో పోలిస్తే నీ ముఖము పీక్కుపోయినట్లుంటే, నీవు చిక్కిపోయినటువంటి వానిగా ఉంటే, నీవు బలహీనునిగా ఉన్నట్లుంటే రాజు వల్ల నాకు శిక్ష కలుగుతుంది కదా. నేను నీకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇయ్యలేదు అని నాకు రాజు ద్వారా శిక్ష కలుగుతుంది కదా అని దానియేలుతో చెప్పినప్పుడు దానియేలు ఏమని చెప్తున్నాడంటే, కొన్ని దినములు నేను కేవలము శాకధాన్యాదులు మాత్రం భుజించి ఉండిన పిమ్మట నన్ను పరిశీలించు. నా మొక్కము నీవు అనుకున్నట్లు నీరసించి పీక్కుపోయి ఉంటే నీవు చెప్పినట్లుగా రాజభోజనాన్ని నేను భుజిస్తాను అని చెప్పి దానియేలు తను తినే ఆహారం పట్ల కూడా ఎంతో భయభక్తులు కలిగినటువంటి వానిగా, దేవుని చిత్తంలో ఆహార అలవాట్లు కూడా చక్కగా క్రమం కలిగినటువంటి వానిగా, నిష్ఠ కలిగినటువంటి వానిగా ఉన్నాడు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. నో ఈ నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. మనం మాట్లాడే మాటలు, మనం తినే ఆహారము, మన చూపు, మన ప్రవర్తన అన్నీ కూడా క్రమమైనటువంటి రీతిలో ఉండాలి. మానవులు ఏ ఆహారం తినొచ్చు, ఏ ఆహారం తినకూడదు, లేవి గ్రంథంలో, బైబిల్ గ్రంథంలోని 3వ పుస్తకం అయినటువంటి ఆదికాండము, నిర్గమా కాండము, లేవీ కాండము, లేవీ కాండంలో దేవుడు చక్కగా మనుషులకి చెప్తున్నాడు, మానవులకి చెప్తున్నాడు, పలానా ఆహారం మీరు భుజించవచ్చు, పలానా ఆహారం మీరు భుజించకూడదు. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసి ఉన్నది. దేవుడు చెప్పినట్లు మనం నడుచుకున్నట్లయితే మనకి భూలోకంలో క్షేమం. దానియేలు తను తినే ఆహారంలో, త్రాగే పానీయాల్లో, అతడు చేసే పనిలో, ప్రార్థనా జీవితంలో ఎంతో క్రమం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారు, తనతో పనిచేస్తున్నటువంటి వారు అతనిలో లోపం కానీ తప్పు కానీ కనుగొనాలి అని ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా దానియేలులో ఎవరు కూడా లోపం కానీ తప్పు కానీ కనుగొనలేకపోయారు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా కలిగి ఉంటామో, యేసుక్రీస్తు ప్రభు మాటను బట్టి వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి బోధిస్తాడు. మనము నడవలసినటువంటి త్రోవ ఆయన మనకు చక్కగా బోధించేవనిగా ఉన్నాడు. అందువలన మన కొరకు ఎవరైనా గుంట తవ్వితే వారు తవ్వినటువంటి గుంటలో వారే పడతారు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆ గుంటలో పడరు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం, వాడు గుంటను తవ్వి దానిని లోతు చేసెను, తాను తవ్విన గుంటలో వాడే పడెను. ఎవరు తవ్విన గుంటలో వారే పడతారు అని పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఉంది కదా. అట్లా దానియేలును పట్టుకొనాలని, దానియేలును చిక్కులు పాలు చేయాలని, కష్టాలు పాలు చేయాలని, కడగండ్ల పాలు చేయాలని, అపాయం కలుగు చేయాలని, హాని కలుగు చేయాలని, అవమానం కలుగు చేయాలని, ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దానియేలుకు కీడు యోచించారు. ఎట్లా? ఆదికాండంలో యోసేపు యొక్క 10 మంది సహోదరులు యోసేపుకు కీడు యోచించారో అసూయ ద్వారా, అట్లనే దానియేలుకు కూడా తనతో పనిచేస్తున్నటువంటి వారు కీడు యోచించారు. అందువలన వారు దానియేలు ఏదైనా తప్పు కానీ, ఏదైనా లోపం కానీ పట్టుకోనాలి అని వెతికినప్పుడు, పరిశీలించినప్పుడు భూతద్దాలు పెట్టి, లెన్సెస్ పెట్టి, టెలిస్కోప్ పెట్టి దానియేలు జీవితాన్ని పరిశీలించారు. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెదగుచు తిరుగుచున్నాడు. యువర్ అడ్వర్సరీ ద లయన్ ఈజ్ రోరింగ్ లైక్ ఏ డేవిల్ రోరింగ్ లైక్ ఏ లెవెన్ రోరింగ్ లైక్ ఏ లయన్ హోమ్ టు డేవర్ హోమ్ టు డెస్ట్రాయ్ బీ విజిలెంట్ బీ ప్రేయర్ఫుల్ బీ ఆన్ యువర్ ఓన్ గాడ్. సాతానుడు దానియేలుతో పాటు పనిచేస్తున్నటువంటి వారిలోకి దూరి దానియేలుకి ఎట్లా హాని కలుగు చేయాలి, ఎట్లా ప్రమాదం కలుగు చేయాలి, దానియేలు యొక్క ఔన్నత్యం నుంచి, దానియేలు జీవిస్తున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం నుంచి, దావీదు యొక్క విశ్వాస జీవితం నుంచి విశ్వాస భ్రష్టుని ఎట్లా చేయాలి, అనేకులకు బోధించిన పిమ్మట నేనే భ్రష్టుని అయిపోదునేమో అని నా శరీరం నేను నలగొట్టుకునిచున్నాను. ఆఫ్టర్ ప్రీచింగ్ టు మెనీ ఐ ఫియర్ దట్ ఐ మైసెల్ఫ్ మే బీ డిస్క్వాలిఫైడ్, సో ఐఎమ్ డిసిప్లినింగ్ మై బాడీ
Paul says, Paul has been a great preacher, yet Paul was vigilant, Paul was fearful. Paul says, after preaching to many, I fear that I myself may be disqualified to enter into the celestial city. I myself may be disqualified to enter into the rest, into the glory. So, to avoid my disqualification, I am disciplining my body. Daniel disciplined his body. The food he ate, the drink he drank, his prayer life, everything was very systematic. Daniel led a very systematic and blameless life in the sight of God. So God testified regarding Daniel. Daniel is my beloved. Daniel is my beloved servant. Whenever Daniel prays, Daniel used to get instantaneous responses from heaven because Daniel was beloved in the sight of God. Daniel's prayers were so precious in the sight of God. Immanuel God, Jesus Christ, the Word of God, dwelling in flesh and body, flesh and blood, referred to Prophet Daniel in his earthly ministry while warning regarding the end times. The end times were already professed by Prophet Daniel. Jesus Christ was citing the words of Prophet Daniel regarding the end times, the times of tribulation, the times of suffering man is going to face. When the thing of abomination appears in the place in which it should not appear, then comes the end, to warn man regarding the end times, the tribulations in the last times. Jesus Christ is referring to Prophet Daniel. Such was the great wisdom given to Daniel regarding the future happenings, the rise and fall of various empires, various kingdoms, before the establishment of the kingdom of the Most High. Jesus Christ, in his earthly ministry, when Christ was dwelling in flesh and blood, referred to two prophets. One is Prophet Jonah regarding his resurrection, and the other is Prophet Daniel regarding the end times. Apart from referring to Prophet Isaiah, Prophet Elijah. In the days of Elijah, there were many widows, but Prophet Elijah was only sent to the widow of Sarepath. Narrow is the path of salvation, broad and wide is the path of destruction. In the days of Prophet Elijah, there are many widows, yet Prophet Elijah was only sent to the widow of Sarepath. Many are called, many are invited, but very few are chosen. After preaching to many, I fear that I myself may be disqualified, so I am disciplining my body. Daniel led a very disciplined life throughout his stay in
బ్యాబిలోన్. డానియల్ న్యూ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ మోస్ట్ హై. సో యాజ్ డానియల్ ఆనర్డ్ గాడ్, డానియల్ వాజ్ ఆనర్డ్ బై గాడ్. డానియల్ వాజ్ 10 times వైజర్ దెన్ ఆల్ ద వైజ్ పీపుల్ ఇన్ హిస్ జనరేషన్. ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్ అండ్ గాడ్ ఆనర్డ్ డానియల్ బై రివీలింగ్ ద సీక్రెట్ థింగ్స్ టు డానియల్ దట్ రిజల్టెడ్ ఇన్ lifting up of Daniel among all the wise in Babylon. నేటి ధ్యానాంశము రక్షణ, డెలివరెన్స్. దానియేలు, నీవు అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన డానియేల్, the Lord whom you are serving day and night, could he deliver you? The horse is prepared for the battle, but deliverance is of the Lord. Yuddhamu koraku gurramunu siddhaparchuta kaddu ainanu rakshana Yehova vasamu. యుద్ధ దినమున నా తలకాయవాడు ఆయనే. ప్రాణాపాయ పరిస్థితుల్లోని ఉన్న, సంకట సమయంలోని ఉన్న, భయంలోని ఉన్న, నీ విలువైనటువంటి వస్తువులు నీవు కోల్పోయిన స్థితిలో, దుఃఖంలో ఉన్న, నీకెంతో ప్రియులుగా ఉన్నటువంటి ప్రియులను నీవు కోల్పోయి బాధలో ఉన్న, వేదనలో ఉన్న, నిన్ను ఆదరించగలిగిన వారు, నిన్ను కాపాడగలిగినటువంటి వారు, నిన్ను విడిపించగలిగినటువంటి వారు, నిన్ను రక్షించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది నీ కొరకు ప్రాణమిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. దానియేలు అనుదినము క్రమంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవానిగా ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. దేవునితో సంభాషణ చేసేవానిగా ఉన్నాడు. దేవుని యొద్ద విచారణ చేసేవానిగా ఉన్నాడు. అందువలన తన జీవితంలో ఎంతో క్రమం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎంతో హెచ్చింపు పొందాడు. ఎంతో అభివృద్ధి పొందాడు. ఎంతో దీవెన పొందాడు. ఎంతో ఆశీర్వాదం పొందాడు. మరుగైనటువంటి సంగతులను, పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలను, భవిష్యత్ జ్ఞానమును, భవిష్యత్తులో జరగనటువంటి విషయాలను దేవుని చేత బయలుపరచబడ్డాడు. దానియేలు గ్రంథంలో మనం అనేకమైనటువంటి భవిష్యత్తులో జరగనటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. దానియేలు వంటి ప్రార్థనాపరులు నేడు కావాలి. దానియేలును చూచి తన చుట్టూ ఉన్నటువంటి, తనతో పనిచేస్తున్నటువంటి వారు అసూయపడ్డారు. నేడు భూలోకంలో మనం చూసినట్లయితే ఎంతో అసూయను మనం చూస్తున్నాం. జెలస్, వెంజన్స్, హేట్రెడ్, లైస్, ఆల్ దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. లయింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. జెలస్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. హేట్రెడ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. వెంజన్స్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. Selfishness is not from God. Greed is not from God. If you have any of these things, devil, the ancient serpent, is deceiving you and preventing you in your journey to the celestial city. Pride goes before fall. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వము, అసూయ, ద్వేషము, అబద్ధము, మత్సరము, ద్వేషము, పగ, శత్రుత్వము, ధనాశ, విగ్రహారాధన, ఇవన్నీ కూడా దేవుని నుండి కలిగినటువంటివి కావు. ఇవన్నీ కూడా సాతానుడి యొక్క ఆయుధాలు. సాతానుడికి అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. సాతానుడి యొక్క కర్మాగారం, ద వెపనరీ ఆఫ్ డెవిల్. John Bunyan in the book of Pilgrim's Progress says, the weaponry of devil in his vision. The interpreter, the Holy Spirit, shows to the Christian the armory, the weaponry of the devil. Devil has many weapons in its possession to rob you of your glory, to rob you of your peace, to rob you of your honor, to rob you of your eternal life.
డేవిల్ ఈజ్ డిసెప్టివ్, డేవిల్ ఈజ్ ఎ లయర్, డేవిల్ హ్యాస్ నో కంపాషన్. ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డేవిల్, టు ఓవర్కమ్ ద పవర్స్ ఆఫ్ డేవిల్, టు బీ guarded from the weapons of devil, you need to have the whole body armor. Daniel possessed the whole body armor. The fear of the Lord is the beginning of wisdom. Devuni and bhayabhaktulu galigi unta jnanamunaku moolam, as Daniel feared God, he was blessed with 10 times more wisdom than any of the people of his times. What a great honor, what a great blessing. దానియేలు, నీవు అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన, విడిపించగలిగిన, తప్పించగలిగిన అని రాజు దానియేలు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏ సందర్భంలో అడుగుతున్నాడు రాజు? దానియేలతో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా దానియేలు ఏదైనా తప్పైనా లోపమైనా పట్టుకోనాలని శతవిధాల ప్రయత్నం చేశారు. సాతానుడు నీ ఔన్నత్యం నుంచి నిన్ను పడద్రోయడానికి, నిన్ను నాశనానికి నడిపించడానికి, పాతాళానికి తీసుకుని పోవడానికి, మరణానికి అప్పగించడానికి నీ చుట్టూ పొంచి పొంచి నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు. ఇప్పుడు రకరకాల సర్వేలెన్సులు మనం చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ మనం చూస్తున్నాం. మనం ఉపయోగించే ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి ప్రతి వస్తువును కూడా సాతానుడు ఉపయోగించుకోనగలడు. అట్లాగనే దానియేలుతో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇన్ అండ్ అవుట్, ఆల్ దోస్ దట్ ఆర్ అరౌండ్ డానియల్ వర్ వాచ్ఫుల్ ఆఫ్ ద స్టెప్స్ ఆఫ్ డానియల్. ఈవెన్ దో ద రైటియస్ ఫాల్స్ ఫర్ 7 టైమ్స్, గాడ్ విల్ లిఫ్ట్ హిమ్ అప్. నీతిమంతుడు 7 మార్లు పడినను, దేవుడు వానిని లేపును. ద స్టెప్స్ ఆఫ్ ద రైటియస్ ఆర్ గైడెడ్ బై ద లాడ్. ద స్టెప్స్ ఆఫ్ డానియల్ వర్ గైడెడ్ బై ద లాడ్. సో all those that are looking to find fault with Daniel could not find any fault. So they devised a scheme to put Daniel to death, to put an end to Daniel's life. They went to the king and made a law. King, you are so great, we honor you, we give you all glory. We do not fear God. We have no God except you. You are our God. So, you should make a law that no human being should ever pray to any God other than you. You should be our God. Throughout the Babylon, no human being should ever have any prayer request to the Creator God or any other God. Everyone should bow down before you. Everyone should worship you. No one should worship any other God except you. To this end, you should make a law, and anyone who violates this law should be thrown into the lion's den. This is the wickedness of devil. Your adversary, the devil, is roaring like a lion, whom to destroy. నీ ఔన్నత్యం నుండి నిన్ను పడవేయడానికి సాతానుడు గర్జించు సింహం వలె వెదకుతూ తిరుగుతుంటాడు. ఏ మార్గంలో వాడు వస్తాడో తెలియదు. అందువలన మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం నుంచి కుడికైనా ఎడమకైనా తొట్టెళ్ళకూడదు. యెహోషువతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో నుంచి, నేను నీకు ఇచ్చినటువంటి మాటల్లో నుంచి, వాక్యంలో నుంచి కుడికైనా ఎడంకైనా నీవు తొట్టెళ్ళకూడదు. ఎప్పుడైతే నీవు నా వాక్యానుసారంగా ప్రవర్తిస్తావో, నీ ప్రవర్తన అంతటినీ కూడా నా మాటకు నీవు లోబరుస్తావో, నా యందు భయభక్తులు కలిగి ఉంటావో, అప్పుడు సాతానుడు నిన్ను ముట్టుకొనలేడు. ఏ మనుష్యుడు కూడా నిన్ను జయించలేడు. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమికి నడిపించినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి నడిపించినావు.
నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమికి నడిపించినావు. నో మ్యాన్ కుడ్ ఎవర్ స్టాండ్ బిఫోర్ యు ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ జాషువా. నో మ్యాన్ కుడ్ ఎవర్ స్టాండ్ బిఫోర్ యు ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. యాజ్ ఐ వాజ్ విత్ మోషే ఐ విల్ బి విత్ యు, బట్ మేక్ ష్యూర్ యు విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ మై వర్డ్ ఐదర్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్. యు షుడ్ నాట్ డిస్రిగార్డ్ ఈవెన్ ఎ letter or a stroke in my word. If you follow my word, you will inherit the promised land and lead all the children of Jacob to the promised land. This is the secret. The secret of God is with those that fear him. Jesus Christ is the secret of God. Jesus Christ is the wisdom of God. Jesus Christ is the righteous right hand of God. If anyone has ever fulfilled the law, it is only Jesus Christ. Christ has accomplished the law on your behalf. So, when you possess Jesus Christ, the Spirit of God will guard all your thoughts. And the peace surpassing all understanding will guard all your thoughts, so that they will cannot rob your honor, rob your glory. The peace of God surpassing all understanding was guarding the thoughts of Daniel, so devil could not gain victory over Daniel. Daniel was a man of prayer. దానియలు దేవుని మాట నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోనటువంటి వానిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. సింహాల బోన్లో వేయబడ్డాడు. ఎందుకని రాజశాసనం వచ్చింది. రాజు ఆ తంత్రగొట్టులతో, ఆ కుయుక్తి అసూయ ద్వేషంతో నింపబడినటువంటి ఆ మనుషులు ఎవరి వలన నడిపించబడుతున్నారు? వీరు సాతానుడి వల్ల. దుష్టుడైనటువంటి అపవాది వాని పనిముట్లుగా వాడుకుని దానియలకు, ప్రార్థనాపరుడైనటువంటి దానియలు, సాత్వికుడైనటువంటి దానియలు, దేవుని ఎదుట దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి దానియలకు హాని చేయాలని, కీడు చేయాలని, నష్టం కలుగు చేయాలని, ప్రమాదం కలుగు చేయాలని, సిగ్గు కలుగు చేయాలని గుంట తవ్వాడు సాతానుడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో, మనుషుల్లో చేరి రాజు దగ్గరికి వెళ్ళి రాజు యొక్క ఆలోచనలు బాడు చేసి, రాజు యొక్క తలంపులను బాడు చేసి, దానియలకి ఎట్లాగైనా సరే మరణం కలుగు చేయాలని, మరణ శాసనం దానియల మీద రాయించాలని చెప్పి దానియలు ప్రార్థన చేయటం మానడు. భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మొర్ర పెట్టుట దానియలు మానడు. కాబట్టి ఈ ఒక్క విషయంలోనే మనం దానియల మీద ఏదైనా మనం నేరం మోపగలం గనక, ఈ ప్రార్థన విషయంలో దానియల మీదకి రాజు యొక్క క్రోధం, రాజు యొక్క మరణశిక్ష వచ్చేలాగా మనం ఒక శాసనాన్ని చేద్దాం. నేడు భూలోకంలో చూసినట్లయితే రాజుల్ని బ్యూరోక్రేట్స్గా ఉన్నటువంటి వారు, సూడో బ్యూరోక్రేట్స్ ఎట్లాంటి శాసనాలు చేయిస్తూ ఉన్నారు? రాజుకు మంచి ఆలోచనలు చెప్పేవారిగా ఉన్నారా? దానియాలు అయితే రాజుకు మంచి ఆలోచన చెప్పేవారిగా ఉన్నాడు, మరుగైనటువంటి సంగతులను బోధించేవారిగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన మీద అధికారులుగా ఉన్నటువంటి అధికారులకు, రాజులకు దానియాలు వంటి మంచి బ్యూరోక్రాట్స్ని దేవుడు ఇచ్చేలాగా, దానియాలు వంటి మంచి మినిస్టర్స్ని దేవుడు వారికి ఇచ్చేలాగా, వారికి సహాయం చేసేలాగా మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. రాజు దానియాలు యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి వాడు. దానియాలు యొక్క ప్రార్థనా జీవితాన్ని సృష్టికర్త అయినటువంటి దేవునితో దానియాలకు కలిగినటువంటి ఆ అన్యోన్య సంబంధాన్ని రాజు ఎరిగినాడు. దానియాలకు వ్యతిరేకంగా కీడును యోచించి వారు ఈ శాసనం చేయిస్తున్నారు అన్నటువంటి ఆ తంత్రం, ఆ కుయుక్తి రాజు గమనించలేకపోయాడు. అట్లా రాజులు ఎంతోమంది మిస్అండర్స్టాండింగ్స్కి మిస్గైడ్ చేయబడుతున్నారు.
బ్యూరోక్రేట్స్ ద్వారా, మినిస్టర్స్ ద్వారా. రాజు యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి ఈ మినిస్టర్స్, రాజు యొక్క సభలో ఉన్నటువంటి ఈ మినిస్టర్స్ దానియేలుకు వ్యతిరేకంగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, నీతిపరుడైనటువంటి, ప్రార్థనాపరుడైనటువంటి దానియేలుకు వ్యతిరేకంగా శాసనాలు చేయించారు. ఈ బబులోను దేశం అంతట్లో కూడా ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు, కేవలం నీకే మొరపెట్టాలి, నీకే విజ్ఞాపన చేయాలి అని శాసనం చేయించారు. ఇట్టి శాసనం వచ్చింది, అమల్లో ఉన్నది అని దానియేలు ఎరిగినప్పటికీ, అతడు తన వాడుకను బట్టి భూమి ఆకాశములను సృజించినటువంటి ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠముగా ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడైనటువంటి, వాక్యమైనటువంటి దేవునికి ప్రార్థన చేయుట మానలేదు. ప్రార్థన అంటే ఏమిటి? సంబంధం, సహవాసం, అనుబంధం. దేవుడు మన పోలికన మన స్వరూపంలో మానవుని చేద్దాము అని ఆదిలో, ఆదికాండంలో ఆదామును ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేశాడు. ఎందు నిమిత్తము? మానవుల్ని ప్రేమించి మానవులు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి, దేవునికి బిడ్డలుగా ఉండాలి అన్న ఆలోచనతో, అన్న ఆశతో దేవుడు మానవుల్ని సృజించాడు. కానీ ఎంతమంది మనుష్యులు దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఉన్నారు, దేవునితో సంబంధం కలిగినటువంటి వారిగా ఉన్నారు, దేవుని మీద ఆనుకునే వారిగా ఉన్నారు, దేవుడు తమకు తండ్రిగా కలిగిన వారు ఎంతమంది, దేవుణ్ణి తమకు కాపరిగా కలిగినటువంటి వారు, దేవుణ్ణి తమకు రక్షకునిగా కలిగినటువంటి వారు ఎంతమంది. దానియేలైతే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉన్నాడు, రక్షకునిగా కలిగి ఉన్నాడు. అందువలన దావీదు, దానియేలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక దానియేలును దేవుడు మరణం నుంచి తప్పించాడు. ఇటువంటి మరణ శాసనం ఎవరైనా కూడా, రాజుకు తప్ప మరి ఎవరికైనా కూడా విజ్ఞాపన చేసినా, మనవి చేసినా, ప్రార్థన చేసినా వారు సింహాల బోన్లో వేయబడతారు, చంపబడతారు అన్నటువంటి రాజశాసనం ఉండినప్పటికీ కూడా దానియేలు ఏమాత్రం కూడా భయపడలేదు. దానియేలు దేవుని యందు భయభక్తులు ఎట్లా కలుగున్నాడో రాజు పట్ల కూడా విధేయత కలిగి ఉన్నాడు. రాజు పట్ల విధేయత ఉన్నంత మాత్రాన దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపించవచ్చున? దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత రాజులకు కానీ అధికారులకు కానీ ఇవ్వకూడదు. అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలములు సంభవించను. అంత్య దినాల్లో ఎట్లా ఉంటాయంటే క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి ఏమంటాడంటే 666 అనే ముద్ర నొసటి మీద కానీ చేతి మీద కానీ వేయించుకోనాలి. ఎవరైతే నా సాతాను సంబంధమైనటువంటి ముద్ర వేయించుకున్నారో వారికి క్రయ విక్రయాల్లో పాలు పంపులు ఉండవు. ఇఫ్ యు సీ ద అబామినేషన్ ఇన్ ద ప్లేస్ దట్ ఇట్ షుడ్ నాట్ స్టాండింగ్ దెన్ ద ఎండ్ టైమ్స్ విల్ కమ్ దెన్ ద ఎండ్ విల్ కమ్ వెన్ యు సీ ద అబామినేషన్ ఇన్ ద హోలీ ప్లేస్. డానియల్ హ్యాస్ వార్న్డ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ హ్యాపనింగ్. క్రైస్ట్ ద మెస్సయా హ్యాస్ రీఇటరేటెడ్ రిగార్డింగ్ ద ఎండ్ టైమ్స్. ఇన్ ద ఎండ్ టైమ్స్ పెరిలస్ టైమ్స్ విల్ కమ్ బీ ఆన్ యువర్ ఓన్ గాడ్. ఇఫ్ యూ డూ నాట్ పుట్ ద సీల్ ఆఫ్ సాటన్ you are not allowed to buy or sell, you will be withheld from all commercial trade activities. Similar law was brought into force in the times of Daniel. If anyone prays to any other god except the king, he will be put in the lion's den. Because Daniel was faithful to God and was praying to the maker of heaven and earth, only to the maker of heaven and earth, no other authority. Authority comes later. The first thing should be given to God. First priority in our life should be given to Creator God. Devil will come and say, if you do not put my seal, if you do not put my seal, 666, you will not be allowed in the trade. You cannot buy anything, you cannot sell anything.
డు నాట్ ఒబే ద డెవిల్ ఫియర్ గాడ్ హూ కెన్ పుట్ బోత్ యువర్ బాడీ అండ్ సోల్ ఇన్ ద ఫైర్ దట్ విల్ నాట్ క్వెంచ్ వేర్ ద వామ్ విల్ నాట్ డై డు నాట్ ఫియర్ మెన్ దట్ కెన్ ఓన్లీ కిల్ యువర్ బాడీ అండ్ కెన్ డూ నథింగ్ టు యువర్ సోల్ ఐ విల్ గార్డ్ యువర్ సోల్ ఐ విల్ డెలివర్ యూ ఐ విల్ రెస్టోర్ యూ ఐ విల్ రివైవ్ యూ ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఈవెన్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ డెవిల్ ద డెవిల్ ద అడ్వర్సరీ ఈస్ రోరింగ్ లైక్ ఎ లయన్ ఇన్ ద ఎండ్ టైమ్స్ పెరిలస్ టైమ్స్ విల్ కమ్ బీ ఆన్ యువర్ ఓన్ గార్డ్ బీ విజిలెంట్ మాథ్యూ చాప్టర్ 25 వాట్ ఈస్ దిస్ అబామినేషన్ స్టాండింగ్ ఇన్ ద హోలీ ప్లేస్ Antichrist. Who is Antichrist? Who that do not accept Jesus is Christ. Jesus is the Savior. Jesus is the Messiah. Jesus is the Holy One of God. When you accept Jesus Christ, you will be persecuted for the sake of Jesus. Yet, do not fear. As Daniel was rescued from the lion's den, Jesus will rescue you. You have to choose life or death. If you choose life, if you choose Jesus Christ, you will inherit everlasting life. If you choose the seal of devil, 666, you will not have inheritance in heaven. దానియేలు సింహబొమ్మలో వేయబడ్డాడు. ఆయనను దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడు. దానియేలకు హాని కీడు చేయడానికి సింహాలు త్వరపడలేదు, సింహాలు నోరు తెరవలేదు. రాత్రంతా సింహాల బొమ్మలో దానియేలు వేయబడినప్పటికీ ఏ అపాయము ఏ హాని కలగలేదు. దానియేలు ఆ సింహపు గుహలో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు, మహింపరుస్తున్నాడు. భయపడలేదు దానియేలు. దానియేల్ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద లయన్స్ నార్ ద law, the death penalty awaiting him, because Daniel knows the power of God. Daniel knows Jesus Christ is the author of life. Jesus Christ is the resurrection and the life. Is Daniel first or Jesus Christ first? I am the Alpha, I am the Omega, I am the first, I am the last. Without Christ, there is nothing that was created. For sure, Jesus Christ is before Daniel. For sure, Jesus Christ is before David. For sure, Jesus Christ is before Abraham. Daniel, the Lord whom you worship day and night, could he deliver you? The king is concerned about Daniel. The king knows very well that Daniel is blameless. Daniel is God-fearing man. Daniel is a man of prayer. The king knows very well. Yet, because of the law, the crooked people wanted to make the king, without the knowledge of the wickedness of his own ministers, made the law. The king is unaware that the wicked people were against the life of the innocent. They want to rob the life of the innocent Daniel. There are many such evil ministers in authority, guiding kings for wars, guiding kings for destruction. We need ministers like Daniel. We need bureaucrats like Joseph. Daniel was humble. As the lamb was silent before the slaughter, Daniel was silent when he was put into den of lions. Yet, the lions did not harm anything, did not do any harm to Daniel. This is the doing of the Lord. It is marvelous to our eyes. If God is for us, who can be against us? Devudu mana pakshamuga undaga manaki virodha evaru? The horse is prepared for the battle, but deliverance is of the Lord. Yuddham koraku gorramu ayutha parachata parachabaduta kaddu. Vimochana devuni vasam, vidudala devuni vasam. రాజా, నేను నీకు విరోధంగా ఏమీ పాపం చేయలేదు కదా, నేను క్షేమముగా ఉన్నాను. ఐఎమ్ సేఫ్ కింగ్.
ఐఎమ్ ష్యూర్ యు నో దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనిథింగ్ రాంగ్ అగెన్స్ట్ యూ.